శ్రీ మాత్రే నమః. మేము ఈ మధ్యన ఒరిస్సా యాత్రకు వెళ్ళామండి. ఒడిస్సాలో పూరి జగన్నాథ్ ఆలయాన్ని చూడాలనేది ఎప్పటి నుంచో కోరిక. పూరి జగన్నాథ్ ఆలయంతో పాటు కోణార్క్ కూడా చూసుకుని తరువాత చూసిన ప్రదేశం ఏంటంటే శక్తిపీఠంగా చెప్పబడుతున్న జాజ్పూర్ బిరిజాదేవి ఆలయం. గిరిజాదేవి అంటారు, విరజాదేవి అని కూడా పిలుస్తారు. ఈ ఆలయ విశేషాలను మీకు ఈ వీడియోలో అందజేస్తున్నాను. వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, చాలామంది ఈ ఆలయానికి వెళ్ళలేకపోవచ్చు. అటువంటి వారి కోసమే ఈ వీడియో. ఆలయంలోని అమ్మవారిని కూడా షూట్ చేసే అవకాశం నాకు దక్కింది. కాబట్టి మీరందరూ కూడా దర్శనం చేసుకున్నట్టు అవుతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. అమ్మవారిని బిరిజాదేవి, గిరిజాదేవి, విరజాదేవి అని కూడా పిలుస్తారు. అమ్మవారి యొక్క నాభి భాగం పడిన స్థలంగా చెప్తారు. గయాసురుని యొక్క శిరస్సు గయలో, ఈ క్షేత్రంలో అయితే నాభి, పిఠాపురంలో పాదాలున్నాయని పురాణం చెప్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని నాభిగయ అంటారు. బిరాజదేవి ఆలయం అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. అంతేకాదు 11వ శక్తిపీఠం. ప్రస్తుతం ఉన్న ఈ ఆలయం 13వ శతాబ్దంలో నిర్మించబడిందిట. చాలా పవర్ఫుల్ అని చెప్తారండి. ఎందుకంటే గయాసురుడు యొక్క నాభి పడడం, అలాగే అమ్మవారి యొక్క నాభి భాగం పడిన స్థలంగా చెప్పబడుతోంది కాబట్టి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు. దుర్గాష్టమి రోజున మాత్రమే అమ్మవారు బిరిజాదేవి మూల రూపంలో దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయంలోని విగ్రహం ఒక చేతిలో త్రిశూలం పట్టుకుని ద్విభుజామూర్తిగా మనకి కనిపిస్తుంది. వైతరణి నదీ తీరంలో ఈ క్షేత్రం ఉంది కాబట్టి ఈ ప్రాంతంలో శ్రాద్ధ కర్మల కోసం కూడా ప్రసిద్ధి చెందిందని చెప్తారు. ఇక్కడ చనిపోయిన తమ పెద్దలకు శ్రాద్ధ కర్మలు చేస్తే స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చెప్తారు. ఇక్కడి అమ్మవారిని మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపంలో ప్రజలు కొలుస్తూ ఉంటారు. బిరిజాదేవి దేవాలయం భారతదేశంలోని భువనేశ్వర్కు ఉత్తరాన, అంటే జాజ్పూర్ సుమారు 125 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రముఖ దేవాలయంగా చెప్పబడుతోంది. 13వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో ఉన్న ప్రధాన విగ్రహం దేవీ దుర్గా. ఈమెయే విరాజగా పూజించబడుతోంది. ఆలయం జాజ్పూర్కు విరాజక్షేత్రం మరియు విరాజ పీఠం అనే మారు పేర్లనివ్వడం కూడా జరిగింది. సతీదేవి యొక్క నాభి ఈ క్షేత్రంలో పడిందని చెప్తారు. ఆది శంకరాచార్యుల వారు కూడా తన అష్టాదశ శక్తి పీఠ స్థుతిలో అమ్మవారిని గిరిజా అని వర్ణించడం జరిగింది. వైతరణి నదికి సమీపంలోనే ఈ ఆలయం ఉంటుంది. ఒడ్డియానా అనేది ఒక స్త్రీ తన నాభి చుట్టూ ధరించే ఆభరణం, అంటే వడ్డాణం అని కూడా చెప్తారు. అమ్మవారి విగ్రహానికి రెండు చేతులున్నాయి. రాక్షసుడు మహిషాసురుని ఛాతిపై ఒక చేత్తో ఈటెను, మరొక చేత్తో తోకను లాగడం. ఆమె పాదాలలో ఒకటి సింహంపై, మరొకటి మహిషాసురుని ఛాతిపై ఉంటుంది. ఇక విగ్రహ కిరీటంలో వినాయకుడు, నెలవంక మరియు లింగం కూడా ఉన్నాయి. ఈ ఆలయం చాలా విశాలమైన ప్రాంతంలో ఉంటుంది. ఈ ఆలయంలోనే శివాలయము, ఇతర ఉపాలయాలు కూడా ఉన్నాయి. గిరిజాదేవి ఆలయ నిర్మాణం యొక్క ఖచ్చితమైన సమయం ఎవరికీ తెలియదు, అంటే ఎప్పుడు నిర్మించబడింది అనేది ఎవరికీ తెలియదు. కానీ 13వ శతాబ్దంలో తిరిగి పునరుద్ధరించబడిందని మాత్రం చెప్తారు. ఇక మరొక ముఖ్యమైన అంశం ఏంటంటే, అమ్మవారి యొక్క ప్రధాన ఆలయానికి సమీపంలోనే ఉన్న బావిలో భక్తులు తమ పూర్వీకులకు పిండ ప్రదానం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. ఈ పిండాలు నేరుగా కాశీకి చేరుకుంటాయని భక్తుల నమ్మకం. బావిలోతు దాదాపు 4 నుంచి 5 అడుగుల వరకు ఉన్నట్టుగా తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడా ఎండిపోలేదు. ఇక నాభిగయ పురాణ విశేషమే మనం తెలుసుకుంటే కనుక గయాక్షేత్రాల వెనుక ఉన్న కథ కూడా తెలుసుకుందాం. ఒకసారి గయాసురుడు అనే రాక్షసుడు ఇంద్రుడు తీసుకోవలసిన అనేక యజ్ఞాల యజ్ఞ ఫలాన్ని దొంగిలిస్తాడు. ఇంద్రుడు త్రిమూర్తుల వద్దకు వెళ్ళి యజ్ఞ ధర్మాన్ని రక్షించమని, గయాసురుణ్ణి సంహరించమని ప్రార్థిస్తాడు. అప్పుడు త్రిమూర్తులు గయాసుర అనే రాక్షసుణ్ణి పడగొట్టి అతని శరీర భాగాలను భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో విసిరారట. గయాసురుడి యొక్క తలను గయలో, నాభి భాగాన్ని జాజ్పూర్లో, గయాసురుడి యొక్క పాదాలను పిఠాపురం, అంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ విసరడం జరిగింది. అందుకే జాజ్పూర్ని నాభిగయ అని పిలుస్తారు. పిఠాపురాన్ని పాదగయ అని అంటారు. ఇక గిరిజాదేవి ఆలయానికి కొద్ది దూరంలోనే వైతరణి నది కూడా ప్రవహిస్తోంది. కానీ ఇప్పుడు చాలా కలుషితమైన నీరుతోటి అపరిశుభ్రంగా ఉంది.
పవిత్రమైన వైతరణి నదిలో మునిగి అక్కడే ఉన్న యమధర్మరాజు ఆలయంలోని యమ భగవాను ఎవరైతే పూజిస్తారో ఆ వ్యక్తి మరణానంతరం సులభంగా వైతరణి నదిని దాటుతాడని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. అంతేకాదు వైతరణి నదికి రోగాలను నయం చేసే అద్భుతమైన శక్తి ఉందని, పాపాలని పోగొడుతుంది అని కూడా చెప్తారు. మేము వెళ్ళిన రోజున ఏంటంటే అమ్మవారి యొక్క పుట్టినరోజుట. దాంతో భక్తుల సందడితోటి ఆలయం అంతా అలంకరణతోటి చాలా బాగుందండి, చాలా సంతోషం అనిపించింది. కానీ ఇక్కడ మీరు స్టే చేయాలంటే తగినంతగా హోటల్స్ అవి సదుపాయాలు లేవు. ఉండగలను అని అనుకుంటే కొంత అందుబాటులో ఉన్నాయి, రెండు మూడు మంచివి ఉన్నాయి, అది మీ ఇష్టం. ఇంకా కాకపోతే ఆహారం విషయం అంటే ఫుడ్ విషయం తీసుకుంటే మనం అంతగా తినలేకపోతాం. అన్నీ కూడా ఒరిస్సా స్టైల్లోనే వంటలు ఉంటాయి కాబట్టి కొంచెం మీరు సర్దుకోవాల్సి ఉంటుంది. నన్ను అడిగితే హాయిగా భువనేశ్వర్ నుంచి ఒక వెహికల్ మాట్లాడుకుని, లేదంటే బస్సులు కూడా చాలా ఉంటాయట ప్రైవేట్ బస్సులు, ఆ వివరాలు తెలుసుకుని మీరు చక్కగా ఉదయాన్నే బయలుదేరి వెళ్ళి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తిరిగి మళ్ళీ భువనేశ్వర్కి వచ్చేయచ్చు. ఇంకొక ప్లాన్ ఏంటంటే భువనేశ్వర్ నుంచి వెహికల్ తీసుకుంటే కనుక మధ్యలో ఉన్న కటక్ కూడా వెళ్ళండి. కటక్లో ఉన్న చండీదేవి ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి, చాలా బాగుంటుంది ఆలయం. కానీ చిన్న ఆలయమే. ఆలయంలో ఉన్న చండీదేవి అమ్మవారు ప్రసన్న వదనంతో మనల్ని దీవిస్తున్నట్టుగా చాలా బాగుంటుందండి. చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా అట. కాకపోతే అక్కడ షూట్ చేయనివ్వలేదు, నేను మీకు అందించలేకపోతున్నాను. ఆ అమ్మవారి ఆలయాన్ని చూసుకున్న తర్వాత జాజ్పూర్కి రావచ్చు. జాజ్పూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ తిరిగి మీరు భువనేశ్వర్కి చేరుకోవచ్చు. భువనేశ్వర్ నుంచి జాజ్పూర్కి సుమారుగా 120 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఒక 2.5 అవర్స్ వరకు కూడా జర్నీ పట్టచ్చు. రోడ్లన్నీ కూడా బాగున్నాయి కాబట్టి చాలా సులువుగా వెళ్ళిపోతారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఇక ఆలయ ప్రాంగణంలోనే ఒక మహావృక్షం ఉందండి, ఒక పెద్ద వృక్షం. ఇప్పటి నుంచి ఉన్నది కాదు, పురాతన కాలం నుంచి ఉందట. చూస్తున్నారు కదా, ఇక్కడ మన గోత్రనామాలు చెప్పించుకొని ఇలా మనం తోరణం లాంటిది ఈ చెట్టు కొమ్మలకి కడితే మన మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయట. నేను కూడా గోత్రనామాలు చెప్పించుకొని అయ్యవారితోటి ఆ చెట్టుకి చక్కగా తోరణం కట్టడం జరిగింది. నాతో పాటు అందరూ తెలుసున్నవారు, బంధువులు, స్నేహితులు, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా బాగుండాలి. ఒక్కటే మాట, అందరూ బాగుండాలనే ఒక ఆలోచనతో అక్కడ తోరణం కట్టానండి. సువిశాలంగా ఉంటుంది ఆలయ ప్రాంగణంలోనే అనేక ఉపాలయాలు కూడా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చూడవలసింది సప్త మాతృకులు కొలువైయున్న ఆలయం. భారతదేశంలో వేదకాలం నుండే అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. ఒడియానా పీఠం ఒడిశాలోని మరొక శక్తి పీఠం. ఒడియానా అనేది స్త్రీలు నాభి చుట్టూ ధరించే ఆభరణం. శ్రీ ఆది శంకరాచార్యులు వారు తన అష్టాదశ శక్తి పీఠ స్థుతిలో అమ్మవారిని గిరిజ అని వర్ణించడం జరిగింది. ఇక ఈ ఆలయ ప్రాంగణంలోనే బగ్లాముఖి ఆలయం ఉంది. ఈ అమ్మవారిని భ్రమరాంబిక అని కూడా పిలుస్తారు. చెక్కతో చేసిన ఆలయ తలుపు మీద మొత్తం 10 మహావిద్యలు చెక్కబడ్డాయి. ఇక ఆలయం చుట్టూ కూడా మహామాయ, మహాకాళి, కపాల్ భైరవ మూర్తులు ఉన్నాయి. ఏకపాడ్ భైరవి ఆలయం శివాలయం,
దేవాలయంలోని స్వయంభూ క్షేత్రపాలకుడిగా చెప్తారు. బాబా వైద్యనాథ్ ఆలయం, డోలా మండప్, కోటిలింగం, నాభిగయ, తర్వాత చెట్టు చెప్పాను కదండి, ఇదే ప్రాంగణంలో ఉన్న ఒక పెద్ద చెట్టు. ఈ చెట్టుకే మన మనసులో ఉన్న కోరికలతోటి తోరణం లాంటివి కట్టడం జరుగుతుంది. ఇక శరణ్ నవరాత్రి సమయాల్లో ఆలయంలో 16 రోజుల పాటు ఉత్సవం జరుపుతారు. అమ్మవారు ఆ రోజుల్లో సింహధ్వజ అనే రథంపై ఊరేగడం జరుగుతుంది. ఈ రథయాత్ర ఈ ఆలయానికే ప్రత్యేకంగా చెప్తారు. ఇక ఆలయ సమయాల విషయానికి వస్తే ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు అందుబాటులో ఉంటుంది. సాయంత్రం మళ్ళీ తిరిగి 3 ఓపెన్ చేస్తారు. రాత్రి 9 వరకు కూడా ఆలయం తెరచే ఉంటుంది. ఇక ఎలా చేరుకోవాలి అనంటే కనుక సమీప రైల్వే స్టేషన్ కియోంజర్ రోడ్ రైల్వే స్టేషన్ అంటారు. మీరు అక్కడికి వెళ్ళి రైళ్లు ఏమున్నాయో తెలుసుకుంటే అక్కడ దిగి అక్కడి నుంచి వెళ్ళచ్చు. లేదు విమానాశ్రయం అనుకుంటే కనుక భువనేశ్వర్ వరకు కూడా విమానంలో చేరుకుంటే అంటే ఫ్లైట్లో చేరుకుంటే అక్కడి నుంచి మీరు ఏదైనా వెహికల్ సహాయంతో ఆలయానికి వెళ్ళచ్చు. ఇక బస్ స్టాండ్ విషయం తీసుకుంటే కనుక భువనేశ్వర్ నుంచి ఎక్కువగా ప్రైవేట్ బస్సులు అందుబాటులో ఉంటాయి. జాజ్పూర్ బస్ స్టాండ్లో దిగితే ఇక్కడి నుంచి ఆలయం 2 దూరంలోనే ఉంటుంది. ఆటోలు వంటి వాటి సహకారంతో మీరు చక్కగా ఆలయానికి వెళ్ళచ్చు. చాలా మహిమాన్వితమైన ఆలయం అండి. ఈ ఆలయంలో ఉన్న అమ్మవారిని మహిషాసుర మర్దినిగా కొలుస్తూ ఉంటారు. చక్కటి చిరునవ్వుతోటి మనల్ని దీవిస్తున్నట్టుగా ఉండే అమ్మవారి రూపం మనకు ఎంతో ప్రశాంతతను కలగచేస్తుంది. అవకాశం ఉన్నవారు తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించండి. ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే గయాసురుడి యొక్క నాభి భాగం పడడం, అలాగే అమ్మవారి యొక్క నాభి భాగం కూడా పడడం. చాలా పవర్ఫుల్ క్షేత్రంగా చెప్తారు. ఒరిస్సా యాత్రకు వెళితే మాత్రం అమ్మవారి దర్శనం చేసుకోకుండా రావద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నమస్తే.